అంబర్పేట్ నియోజకవర్గంలోని పలు కాలనీవాసులతో బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు హరిచరణ్, గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి మంత్రి కిషన్ రెడ్డి, సతీమణి, కావ్య కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మన భవిష్యత్తు దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలన్న కావ్య కిషన్ రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కిషన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ రెండోసారి ఎంపీగా నిల్చుంటున్నారు. సో ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, ప్రధానమంత్రి మోదీ గారికి సంబంధించిన ఎన్నికలు. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కళ్ళు ప్రధానమంత్రిని మళ్ళీ మోదీగానే చూడాలనుకుంటున్నారు. మూడోసారి కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారు తప్పకుండా మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. అప్కే బార్ చార్ సో పార్. ఈసారి ప్రధానమంత్రి మోదీ గారు 400 సీట్లకు పైగా గెలుస్తారు. ఆ దిశగానే మా బీజేపీ ప్రయత్నం, ఎందుకంటే అది తప్పకుండా ఫలిస్తుంది. మోదీ గారు మళ్ళీ 400 సీట్లకు పైగా మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారితో గెలుస్తారు. మన దేశం మళ్ళీ 5 చాలా సురక్షితంగా ఆయన చేతుల్లో ఉంటుంది. ఇది ఇంకా ఎందుకంటే ప్రతిసారికి ఇంకా కూడా ఎక్కువగా మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల నుంచి. మళ్ళీ అంబర్పేటలో మటుకు కిషన్ రెడ్డి గారిని 3 ఎమ్మెల్యేగా గెలిపించి ఆ తర్వాత మళ్ళీ ఎంపీగా చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో. ఆ అభివృద్ధిని చూసి ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఈరోజు ఎంపీని మళ్ళీ మినిస్టర్ని కూడా చేశారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కిషన్ రెడ్డి గారు మరి ఎంత అభివృద్ధి చేశారనేది. ఎక్కడ కూడా ఎట్లాంటి నెగిటివ్ లేదండి, చాలా మంచి రెస్పాన్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి చాలా పాజిటివ్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ రెండోసారి కిషన్ రెడ్డి గారు ఎంపీ కావాలనుకుంటున్నారు, అలాగే మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు 400 సీట్ల పైగా మెజార్టీతో రావాలని దేశ ప్రజలు, ఇక్కడ అంబర్పేట ప్రజలు కూడా కోరుకుంటారు.